ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మూడు రాజధానుల్లో ఒకటి విశాఖకి ఇస్తాను అని అంటే ఈ దుష్ట చతుష్టయం అడ్డుకుంటారు మన అమరావతి పోని పోని వాళ్ళ రాజధాని అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్న ఆ అమరావతిలో ఉన్న మన పేదవాళ్ళందరికీ మన అక్కచెల్లెమ్మలందరికీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేదల అక్కచెల్లెమ్మలందరికీ కూడా అక్షరాల 54,000 ఇళ్ల పట్టాలు ఇస్తాను అని అంటే దాంట్లో కోర్టుకు పోయి అడ్డుకునేటప్పుడు వీళ్ళన్న మాటలు ఏమిటో తెలుసా డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట అంటే వాళ్ళ మధ్యలో పేదవాడు గన ఉంటే కులాల మధ్య సమతౌల్యం మారిపోతుంది అని చెప్పి నిస్సిగ్గుగా ఏకంగా కోర్టుకు వెళ్లి కోర్టుల్లో కేసులు వేసి ఏకంగా స్టేలు తెచ్చిన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఇదే అమరావతిలో ఇప్పటికీ కూడా మరో 54,000 మంది పేదలు మాకు ఇంటి స్థలాలు ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఈ రోజుకి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ రకంగా ఈ దుష్ట చతుష్టయం ఏ రకంగా అడ్డుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాయలసీమ ప్రాంతంలో ఆ రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఆ రాయలసీమ గతంలో కర్నూలు రాజధానిగా ఉన్న ఆ రాయలసీమలో ఆ ఆత్మగౌరవాన్ని వారికి కూడా కల్పిస్తూ అక్కడ న్యాయ రాజధానిగా హైకోర్టు పెడతామనంటే దాన్ని కూడా ఎలా అడ్డుకుంటున్నారో మీ కళ్ళ ఎదుటనే మీరే గమనించమని అడుగుతా ఉన్నా ఈ దుష్ట చతుష్టయాన్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతెందుకు ఇక్కడే ఈరోజే గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజుటికి ఈరోజు ఇక్కడ 130,000 మందికి దాదాపుగా ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాం వీటి విలువ అక్షరాల దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఈ 130,000 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం ఈరోజు అక్కచెల్లెమ్మలకు ఇస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమానికి ఏకంగా కోర్టుకు వెళ్ళి 489 రోజులు అంటే అక్షరాల 16 నెలలు ఈరోజు అక్కచెల్లెమ్మలకు మంచి జరగకుండా అడ్డుకున్నది ఎవరు అనంటే ఈ దుష్ట చతుష్టయం వీళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా ఇలా ప్రతి విషయంలోనూ కూడా పేద పిల్లలకు ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు చివరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా పేదలు నిరుపేద పిల్లలు కూడా ప్రైవేట్ బడులకు పోతే తట్టుకోలేని ఫీజులు తట్టుకోలేము అని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లోకే చదివే ఆ పిల్లలకు ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి నాడు నేడు స్కూల్స్తో వాటి రూపురేఖలు మారుస్తూ సిబిఎస్ఈ సిలబస్ చేస్తూ సిలబస్ తీసుకొస్తూ ఆ ప్రతి పిల్లాడికి కూడా ఒక మంచి మేనమామ తోడుగా ఉన్నాడు అని చెప్పి చూపించే కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని కూడా కోర్టుకు వెళ్ళి అడ్డుకునే కార్యక్రమం